جيا 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 شري هانوما جيا 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 ప్రభు దయ గనుమా జగదభివందన జ్యోతలు గనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఇటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ. అలాగే ఉపాసన విషయమై అనేకమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగిన వారు చదివేటటువంటి కాండ సుందరకాండ. కేవలం పారాయణ చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగినటువంటి కాండ సుందరకాండ. అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన, సుందరకాండ చదువుకున్న, సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ. అందుకే లోకంలో విజ్ఞులైనటువంటి వారు ఒక మాట చెప్తారు, అసలు వాంగ్మయంలో అత్యంత శక్తివంతమైనటువంటివి ఏవైనా ఉంటే రెండిటినే చెప్తారు, ఒకటి సుందరకాండ, రెండు సౌందర్యలహరి. ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ రెండిటికన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది వేరొకటి ఉంటుంది అని అభిజ్ఞులైనటువంటి వారు ప్రతిపాదన చెయ్యలేదు. ఇతర కవులు కావ్యాల్ని రచన చేసేటప్పుడు పేరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాన్ని మార్గదర్శనం చేయడానికి వీలుగా ఆయన ఎక్కడా ప్రథమకాండ, ద్వితీయకాండ, తృతీయకాండ అలా అనలేదు. అలా అనకుండా మొట్టమొదటి కాండని బాలకాండ అన్నారు, రెండవ కాండని అయోధ్యకాండ అన్నారు. బాలకాండ అని మొదటి కాండ అనడానికి కారణం ఒకవేళ రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించినదైతే తరువాతి కాండ అయోధ్యకాండ కాకూడదు. ఎందుకంటే వయస్సుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నది నిజమైతే రామాయణ నాయకుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాల్యము, యవ్వనము ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ కావ్యాన్ని విభాగం చేసినట్టుంటే అప్పుడు బాలకాండ తర్వాత రావలసినటువంటి కాండ తరుణకాండ. ఎందుకంటే ఆయన యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి. కానీ మహర్షి బాలకాండ తర్వాత తరుణకాండ అని చెప్పలేదు, అయోధ్యకాండ అన్నారు. పోని ఏదో అది ఒక రాజ్యంలోనే జరిగింది, అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి పుట్టాడు, అయోధ్యానగరంలోనే విద్యాభ్యాసం చేశాడు, అయోధ్యానగరంలోనే ఆయన బాల్యం గడిచింది. అందుకని ఇక మళ్ళీ అయోధ్య అనవలసిన అవసరం లేకుండా బాలకాండ అని రెండవ కాండ అయోధ్యకాండ అన్నారు అంటే సరే ఆయన ఏ ప్రదేశంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి కాండల పేరు నిర్ణయం చేశారు అని అనుకున్నాం అనుకోండి, అది ఎక్కడ వరకు బాగుంటుంది అంటే కేవలంగా అయోధ్యలో ఉన్నంతకాలం అయోధ్యకాండ, అరణ్యంలోకి వెళితే అరణ్యకాండ, కిష్కింధకి వెళితే కిష్కింధకాండ. మరి తరువాతి కాండ సుందరకాండ ఎందుకైంది? అది సుందరకాండ కాకూడదు అప్పుడు, అది యుద్ధకాండతో కలిపి లంకాకాండ కావాలి. ఎందుకంటే లంకాపట్టణంలో రామచంద్రమూర్తి ఉన్నారు కాబట్టి. కానీ అక్కడ చివర ఉన్నటువంటి రెండు కాండలు ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి ఆ పేర్లు ఉంచబడలేదు. అంటే మహర్షి ఉద్దేశ్యం అయోధ్యకాండ అన్నది ఆయన ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టి నిర్ణయం చెయ్యాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ కాండల పేర్లు పెట్టడంలోనే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. అందుకే మిగిలిన కౌలకందరికీ కూడా నేను మార్గనిర్దేశనం చేస్తున్నాను, ఏ కాండకి ఏ పేరు ఎలా పెట్టాలి అన్నది రామాయణంలో కాండల యొక్క పేర్లు ఉంచడంలో నేను ఆవిష్కరించాను అన్నారు. ఇది ఇతరులైనటువంటి కవులు తరువాతి కాలంలో వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆదర్శంగా తీసుకుని పేర్లు ఎలా ఉంచాలో నేర్చుకుంటారు అన్నారు.
ఏమిటి మహర్షి యొక్క మనస్సులోని మాట? ఎందుచేతనంటే మీరు ఎలా అన్వయించేసినా సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన హృదయం ఏమిటి అన్నది ఆవిష్కరించడం కష్టమవుతూ ఉంటుంది. నిజానికి ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే బాలకాండ అని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పుడు చేసేటటువంటి పని గురువుగారి దగ్గర కూర్చుంటాడు. గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు చెప్పినటువంటి శాస్త్రాన్నంతటినీ కూడా అభ్యాసం చేసి వేదము పరమప్రమాణము అనేటటువంటి నిర్ణయాన్ని పొంది ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రములను అనుష్ఠించినటువంటి కారణం చేత ఎలా సర్వతోముఖంగా క్షేమాన్ని భద్రతని ఐహిక ఆముష్మిక సుఖములను పొందవచ్చో నిర్ణయం చేసుకుంటాడు. చేసుకొని మనసులో దాని మీద తిరుగులేనటువంటి విశ్వాసాన్ని పొందుతాడు. అలా గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి కారణం చేత శాస్త్రం మీద విశేషమైనటువంటి విశ్వాసమును పొందడానికి యోగ్యమైనటువంటి అవస్థ వర్ణింపబడినటువంటి కాండ కాబట్టి బాలకాండ. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.